हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मंची अपडेट लेट चेयकुंडा वीडियो वेल्पदाम अंतकंटे मुंदु मीरु गनुक मन चैनल वीडियो कोत्तगा चूस्तुंटे प्लीज वीडियो लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि मीलो चाला मंदि वीडियो चूसी नाकु जाले अनि सरिपोयिंदि अनि वेल्लिपोतुन्नारु सब्सक्राइब चेसुकुंटे इलांटि अपडेट्स वस्तायि मीरु केयु अयिना ओयु अयिना ए यूनिवर्सिटी अयिना कोंचेम सब्सक्राइब चेसुकोनि उंचुकोंडि वीडियो लाइक चेसि मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि यूज अवुतुंदि ఎందుకంటే ఇట్లా చేస్తారు కొంచెం ఆలోచించండి నేను మీకోసం కదా వీడియో చేసేది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మీలో చాలామందికి బుర్ర బద్దలైపోతుంది కదా కేయు కాకతీయ యూనివర్సిటీ నుంచి నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా దాంట్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చాలామంది చాలా డౌట్స్తో ఉన్నారు ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను ఒకసారి మళ్ళీ ఆ వీడియోని అయితే క్లియర్గా చూడండి మీకు ఇంకో విషయం క్లారిటీ మీరు ఏదైనా వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత కామెంట్ అనేది పెట్టండి మీరు అసలు థంబ్నైల్ చూసే కామెంట్ పెడితే మాత్రం నేనైతే చేసేది ఏం లేదు వీడియో ఫస్ట్ చూసి కామెంట్ పెట్టకండి ఎండింగ్ వరకు చూసిన తర్వాత కామెంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి ఇక అసలు విషయానికి వెళ్ళిపోతే నిన్న నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నేను వీడియో చేశాను అది ఆఫీషియల్గా ఈ న్యూస్లో కూడా వచ్చేసింది కదా అయితే దీనికి ఒక క్లారిటీ ఏంటంటే ఆ డీటెయిల్స్ క్లియర్గా చదువుకుంటూ వెళ్ళిపోతే రెగ్యులర్ వాళ్ళకి కాదు సప్లీ వాళ్ళకి అసలుకే కాదు అంటే 2021-22 వాళ్ళకి కాదు అక్కడ ఏమని మెన్షన్ చేశారు అంటే ఓల్డ్ బ్యాచెస్ అని మెన్షన్ చేశారు మీరు క్లియర్గా ఒకసారి చదివితే మీకే క్లారిటీ వస్తుంది అక్కడ ఓల్డ్ బ్యాచెస్ ఎట్లా సప్లీ ఆగిపోయినాయి కదా సప్లీ రాయకుండా ఫెయిల్ అయ్యారు కదా అలాంటి వాళ్ళ కోసం అనేది ఈ ఓయూ ఇట్లా కండక్ట్ చేసిందని ఇట్లా కేయు కూడా ప్రజెంట్ ఇట్లా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ప్రజెంట్ ఓయూ కూడా అంతే 2010 నుంచి 2017 బ్యాచెస్కి ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇట్లా వన్ టైం ఛాన్స్ అనేది రిలీజ్ చేసింది సో దాని మూలంగా ఇది కూడా కేయు కూడా కొన్ని ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ అంటే కొన్ని సంవత్సరాల నుండి ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటన్నిటినీ ఇప్పుడు కండక్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతుంది దీనికి ఇంకో విషయం క్లారిటీ ఏంటంటే ఓల్డ్ 2014 ఉంటాయి కదా కాలేజ్ స్టార్ట్ అయిన ఇయర్ వైజ్ స్టార్ట్ అయిన కాలేజెస్ ఉంటాయి చూసారా అప్పటి నుండి ఇక సెమిస్టర్ వైజ్ వచ్చేసి 2017 బ్యాచెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఇయర్ వైజ్ అండ్ సెమిస్టర్ వైజ్ డిగ్రీ అండ్ పీజీ ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకి మీరు డిగ్రీలో బీఏ బీకామ్ బీజెడ్సి బీటీజెడ్సి ఏ గ్రూప్ అయినా పర్లేదు మీరు పీజీలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇంకా మీరు ఎలాంటి గ్రూప్ అయినా పర్లేదు మీకు ఒకవేళ ఇయర్ వైజ్ కానీ సెమిస్టర్ వైజ్ కానీ ఆగిన వాళ్ళకి మీ బ్యాక్లాగ్ అనేది క్లియర్ చేయడానికి ఇది ఒక అవకాశం అంతే ఇప్పుడు మీలో చాలామంది డౌట్ బ్రో నాకు 2022 పాస్ అయ్యాను నాకు ఒక సబ్జెక్ట్ ఉంది రెండు సబ్జెక్టులు ఉంది నేను ఎలిజిబులా అంటారు 2021లో నాకు ఒక సబ్జెక్ట్ ఉంది ఎలిజిబులా అంటారు ఎలిజిబుల్ కాదు అది కూడా ఎందుకో క్లారిటీగా చెప్తా వినండి ఎందుకంటే నెక్స్ట్ మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మరి మీరు ఆ ఎగ్జామ్స్ రాస్తారు కదా రాయకుండా అయితే ఉంటారు కదా రాస్తారు అది కూడా తక్కువ ఫీజులో అయిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్కి వచ్చేసి 5000 వరకు ఉంది ఒక సబ్జెక్ట్కి అంటే ప్రాసెసింగ్ ఫీ 2000 ఒక సబ్జెక్ట్కి 3000 ఉంది ఇక సెమిస్టర్ వైజ్ పీజీ అయినా డిగ్రీ వాళ్ళకైనా ఫీజు అయితే ఇంతే ఉంది మరి ఇయర్ వైజ్ వాళ్ళకి ఇంకొక డౌట్ ఉంది బ్రో నాకు ఒకటే ఉంది అన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మీరు ఫీజు కట్టేయచ్చు మరి నాకు 8 బ్యాక్లాగులు ఉన్నాయి 9 బ్యాక్లాగులు ఉన్నాయి అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేవి ఉంటే తప్ప ఇలాంటి కష్టం అన్నమాట మీకు 8 బ్యాక్లాగ్స్ ఉన్నా 9 బ్యాక్లాగ్స్ అనే సప్లీస్ ఉన్నా మీ దగ్గర మనీ లేకపోతే కష్టం అన్నమాట ఇయర్ వైజ్ వాళ్ళకి ఇక రెగ్యులర్ వాళ్ళకి అప్లికబుల్ కాదు ఎందుకు అంటే ప్రజెంట్ 246 ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉండదు ఇది ఒకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బ్రో నేను 5th సెమ్లో ఒకటి ఆగింది నేను ఎలిజిబులా అని అంటారు ఇంకా మీకు ఇంకో విషయం క్లారిటీ ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ ఓన్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది టైం టేబుల్ రిలీజ్ అయితే నేను అప్డేట్ ఇస్తాను కాబట్టి మీరు అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ఇలాంటివి మీలో ఎవరికి తెలియదు అండ్ మీరు ఒకసారి న్యూస్ని క్లియర్గా చదవడానికి ఒక 5 టైమ్స్ అనే చదవండి మీకు అర్థమయ్యేటట్టు చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి చదివి ఇది నాకు కాదు అని వదిలేస్తున్నారు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓల్డ్ బ్యాచెస్ అని మెన్షన్ చేశారు ఒకసారి చదవడానికి ట్రై చేయండి అక్కడ ఓల్డ్ బ్యాచెస్ అని మెన్షన్ చేశారు ఒకసారి క్లియర్గా చదవడానికి అయితే ట్రై చేయండి ఒక 5 టైమ్స్ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి మీకు ఒక్కసారి కాబట్టి ఇంకొకసారన్నా అర్థమవుతుంది ఇంకోసారి కాబట్టి ఇంకోసారన్నా పెట్టుకొని చూడండి ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవ్వాలి అంటే ముందు మీరు చాలామంది ఇంటెన్షన్తో ఉంటారు అరే ఇది నాకే అన్న కాన్సెప్ట్లో ఉండిపోతారు కానీ అది మీకు కాదు కదా కాబట్టి ఒకసారి వీడియోని అయితే 2-3 సార్లు చూడడానికి ట్రై చేయండి
నోటిఫికేషన్ కూడా ఒక 2-3 సార్లు చదవడానికి ట్రై చేయండి. ఇది ఎవరికి అంటే ఓల్డ్ బ్యాచెస్ రెగ్యులర్ వాళ్ళకి కాదు, ఓల్డ్ బ్యాచెస్ పీజీ అండ్ డిగ్రీ వాళ్ళకి వన్ టైం ఆపర్చునిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. ఇక ఏదన్నా టైం టేబుల్ వస్తే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. చివరిగా ఇదండి వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.